ఆ కడుపులో పెరిగే పాపాన్ని ఎలా దాచనక్క, లోకానికి ఏమని చెప్పను, ఎలా తలెత్తుకు తిరగను. భయపడకమ్మా, అసలు నేను నీ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? రాజా. అతనా? వాడొట్టి దుర్మార్గుడు. ఎలా నన్నావు రోజా? సరే, నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. నయానో భయానో ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. లాభం లేదక్క, అతనిది హృదయం కాదు, పాషాడు. కరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. అధైర్యపడకమ్మా, దేవుడనేవాడు ఉంటే ఈ విశాల ప్రపంచంలో ధర్మం అనేది ఏ మూలైనా కాస్త మిగిలింటే అతని మనసు మారకపోదో. నా ప్రయత్నం నేను చేస్తాను. నిన్ను పొందాలనే ఆశతోనే నేను ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని నువ్వు వ్యర్థం చేయలేదు. నీది దురాశ. ఇకనైనా నీ దురాశ వదిలిపెట్టి నీ వల్ల పాడైపోయిన రోజా జీవితాన్ని నిలబెట్టు. దండగట్టి మెళ్ళో వేసుకున్న రాలిపోయే రోజాల జీవితాలు ఎవరు నిలబెట్టగలరు? ఈ రోజా అలాంటిది కాదు. నీ అండచేరి నీ పాదాల మీదే రాలిపోవాలని పరితపిస్తున్నది, నిన్నే నమ్ముకుంది. నువ్వు లేదన్న జీవితం తనకెందుకని ఆత్మహత్య చేసుకోబోయింది. నేనే ఆశ కల్పించి ఆపాను. అక్కడే తప్పు చేశావు. చావనివ్వాలి రాజా. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. రోజా కోసం కాకపోయినా కనీసం దాని కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావని నమ్మకంతో దాన్ని సాగునివ్వలేదు. నా మాట విని పెళ్లి చేసుకుని మనిషి అనిపించుకో. ఈ పుణ్యం కట్టుకుని నువ్వు చేసిన పాపాలన్నీ కడిగేసుకో. నీ ఉపన్యాసం చాలా బాగుంది, బట్ వెరీ సారీ, వినటానికి నాకు టైం లేదు. హలో. హలో రాధా. ఓఎస్ తప్పకుండా వస్తాను, ఇప్పుడే వస్తున్నాను. చూసావా, ఈ కృష్ణుడికి ఆ రాధ ఒక్కటే కాదు, ఎందరో గోపికలు. నీ విలాసాలు వినోదాలు నీ పాపం పండేవరు. పాపం పండిన తర్వాత నీ జీవితం నాశనం కాక తప్పదు. ఏ శపిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నిన్ను న్యాయస్థానానికి ఏడిపించి నా రోజాకు న్యాయం చేకూరుస్తాను. అప్పుడు ఎలా పెళ్లి చేసుకోవో చూస్తాను. వస్తా. ప్రియమైన రవికి, నీ సరోజరాయన. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఊరు నుంచి ఈ రోజే వెళ్తున్నాను. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడే అవకాశం లేకపోయింది. కొంతకాలం వరకు మిమ్మల్ని నేను కలుసుకోలేను. మీ మనసు బాధపడుతుందని నాకు తెలుసు. మనం దూరమైనా మనసులు దగ్గరగానే ఉంటాయి. క్షమించండి. మీ సరోజ. ఏమిటక్క రాస్తున్నావు? ఏం లేదు రోజా, కాలేజ్కి వచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్ పంపమని పోస్ట్ మార్చుతా. పేషెంట్ పేరు కూడా సరోజ్. అలాగా అడ్రస్? కేర్ ఆఫ్ ధర్మయ్య, కృష్ణాపురం, గుంటూరు జిల్లా. మీరు వెళ్ళచ్చు. అలా, థ్యాంక్స్. డాక్టర్ గారు, నేను కంగారు పడకండి, మొబైల్ ఆడుకుంటాడు. ఈజీ డెలివరీ కాలేదమ్మా, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నాను. మీరు వెళ్ళి మందులు తీసుకురండి. డాక్టర్, డాక్టర్, రూమ్ నెంబర్ 3 పేషెంట్ సరోజ బిడ్డ చచ్చిపోయాడు. ఇదిగోండి మందులు. ఐఎమ్ వెరీ సారీ మేడం, పుట్టిన పిల్లాడు చనిపోయినాడు.
రోజా ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడచ్చు. ఆనంద భాష్పాలు కావచ్చు. అడగకుండానే ఇచ్చిన ఆ బిడ్డను చెప్పకుండానే తీసుకువెళ్ళిపోయాడు భగవంతుడు. ధైర్యంగా ఉందమ్మా. శహబాస్ జగ్గు. విక్రమ్,
కానీ శిక్ష నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. వాణ్ణి బ్రతికిపోని. విక్రమ్ రాజా, ఈ ఒక్క తప్పు క్షమించండి. ఇలాంటి పొరపాటు పని నేను ఎప్పుడు చేయను. నన్ను క్షమించండి. ఆల్ రైట్ గో. నీకు తెలియదు రాజా, వాళ్ళని ప్రాణాలతో వదిలితే మన ప్రాణాలకే ముప్పు. అది ఒకందుకు మంచిది. వాడి ముఖం గుర్తులు తెలియకుండా చేసి వాడికి నా బట్టలు కట్టబెట్టి రైలు కింద పడే, అప్పుడు చనిపోయింది నేనేనని లోకం నమ్ముతుంది. నాకు పోలీసులు కూడా తప్పుతుంది. విక్రమ్, ఇక నుంచి మన వ్యాపారం హైదరాబాద్లో. వెరీ గుడ్. వాణ్ణి చంపేశాడు కానీ పిల్ల తప్పించుకుపోయి. పిల్ల పిచ్చుకురా, మరాలు ఏం చేస్తుంది. రాజా కమా. రోజా రోజా, రేపే మన ప్రయాణం. మనం ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నిన్ను మా ఊరు తీసుకెళ్దామని నిర్ణయించాను. వద్దక్క. రోజా, నీకు మాత్రం ఎవరున్నారమ్మా? నా వాళ్ళే నీ వాళ్ళు. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నీ భవిష్యత్తు బాగు చేయడంలో నాన్నగారు కూడా నాతో సహకరిస్తా. అక్కడ నిన్ను ఎవరూ పరాయిగా చూడరు. నిజమే, నిన్ను నా దైవంగా భావించాను. అందుకే నా బాధను నీతో పంచుకోగలిగాను. కానీ ఈ లోకం అంతా ఒక్కటే నన్ను చేరదీసి ఆదరిస్తానన్నా నేను వెళ్ళలేనక్క. ఈ ముఖం ఇంకెవరికి చూపించలేను. మా ఇంటికే పోదాం. నీ మాట కాదన్నందుకు క్షమించు. పిచ్చిదానా, నీకంత బాధగా ఉంటే వద్దులే. నీ ఇష్ట ప్రకారమే చేద్దాం.